విదేశాల్లో ఉన్నత విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ప్రతిభ ఉంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోనూ ఉచితంగా సీటు సంపాదించవచ్చని మరోసారి నిరూపించారు సూర్య దీపిక సుహర్ష. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ అటవీ కోర్సులో మొదటి బ్యాచ్లో పట్టభద్రులైన ఈ యువతులు అలబామా విదేశీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రణాళిక ప్రకారం సన్నద్దమయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపి ఉచితంగా అక్కడ చదువుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. పోటీ ప్రపంచంలో ఇతర విద్యార్థులకు భిన్నంగా అటవీ కోర్సు పూర్తి చేసిన ఈ యువ ప్రతిభావంతుల భవిష్యత్తు ప్రణాళికలపై ఈటీవీ ముఖాముఖి. అటవుల పరిరక్షణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాలను స్థాపించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి కళాశాల ఇది. ఈ కళాశాలలో మొదటి బ్యాచ్లోనే పాస్అవుట్ అయిన సుహర్ష, దీపిక ఇద్దరు కూడా ప్రఖ్యాత అలబామా యూనివర్సిటీలో పూర్తి 100% ఉపకార వేతనంతో సీట్లు సాధించారు. అయితే వీళ్ళు మొత్తం నేటి యువత అంతా ఆధునిక పోకడల వైపు వెళ్తుంటే వీరు అటవీ కోర్సుల వైపు ఎందుకు వచ్చారు, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్లో వీళ్ళు కాంట్రిబ్యూషన్ ఏంటన్న విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు అలబామా యూనివర్సిటీలో సీట్ వచ్చినందుకు కంగ్రాట్. ప్రజెంట్ యంగ్ జనరేషన్స్ అన్ని కూడా మోడ్రన్ కోర్సెస్ వైపు టర్న్ అవుతున్నారు. మీరు ఎందుకు ఈ ఫారెస్ట్ కోర్సును చూస్ చేసుకున్నారు, మీకు మోటివేషన్ ఏంటి? ఈ జనరేషన్ ఏంటంటే ఓన్లీ పర్టికులర్గా చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ లైక్ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ అని కానీ కానీ ఎవరు మాత్రము ఎన్విరాన్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదు. ఎన్విరాన్మెంట్ కానీ లైక్ క్లైమేట్ చేంజ్ మీద వాళ్ళు ఆసక్తి చూపించట్లేదు. నాకేంటంటే నా డ్రీమ్ వచ్చేసి నా ఎయిమ్ ఏంటంటే నేను ఈ పార్ట్లో ఎన్విరాన్మెంట్లో ఒక చేంజ్ తీసుకురావాలి అనేది నా ఎయిమ్. మీరు ఈ కోర్సు ఇప్పుడు ఫారెస్ట్ కోర్సు చదివారు కదా, మీరు అనుకున్న దాని ప్రకారం ఉందా కోర్సు, లేకపోతే అంటే మీరు సాటిస్ఫై మీరు ఇంత గ్రాడ్యుయేషన్? యా, నేనైతే చాలా సాటిస్ఫైడ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ అవర్ డీన్, ఎందుకంటే మాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. మాకు అంటే నాట్ ఓన్లీ థియరిటికల్ వైజ్గా ప్రాక్టికల్ వైజ్గా కూడా మేము చాలా టూర్స్కి కానీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని ఎక్స్పోజ్ అయ్యాము. సో దానివల్ల ఇంకా మా స్కిల్స్ చాలా అప్గ్రేడ్ అయ్యాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. విదేశీ యూనివర్సిటీలో మీరు అంటే 100% ఉపకార వేతనంతో సీట్ సాధించారు, దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? మా కాలేజ్ ఏంటంటే ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆబన్తో జరిపారనమాట. ఆ బేస్డ్లో లైక్ వాట్ ఎవర్ ది ఆస్ట్ ఫర్, అంటే మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి ప్లస్ వీ నీడ్ టు టేక్ ద టెస్ట్, అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సబ్మిట్ చేసి వీ గేవ్ ద టెస్ట్ అండ్ లక్కీలీ వీ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఇట్. ఓకే, మీరు ఫారెన్ వెళ్ళి అలబామా యూనివర్సిటీలో మీరు చేయబోయే కోర్స్ ఏంటి, మీ రీసెర్చ్ ప్రియారిటీస్ ఏంటి? నేను ఎంఎస్ ఫారెస్ట్రీలో ఫారెస్ట్ ప్రొడక్ట్స్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. దాంట్లో నా హయ్యర్ స్టడీస్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్లో అవుతుంది. దాంట్లో నా రీసెర్చ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ ఇన్ సిఎల్టీ క్రాస్ లామినేటెడ్ టింబర్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో వరల్డ్ వైడ్గా జరుగుతున్న రీసెర్చ్ మీద అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మీద జరుగుతున్న రీసెర్చెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫారెస్ట్రీలో కంపేర్ టు అదర్ స్ట్రీమ్స్ ఫారెస్ట్రీలో చాలా తక్కువ రీసెర్చ్ జరిగింది. సో దాన్ని నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను నా వంతు సపోర్ట్ లైక్ ఐ వాంట్ టు స్టాండ్ యాజ్ ఎ పిల్లర్, ఐ వాంట్ టు సపోర్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. తో పాటు సూర్యదీప్క ఉన్నారు, సూర్యదీప్క కూడా అలబామా యూనివర్సిటీలో 100% స్కాలర్షిప్తో సీట్ సాధించారు. మేడం, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నాది సేమ్ బైపీసీ, నేను కూడా డాక్టర్ అవ్వాలని బైపీసీలో జాయిన్ అయ్యాను. సో నాకు ర్యాంక్ రాకపోవడం వల్ల నేను ఫారెస్ట్రీ స్ట్రీమ్ ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూడగానే నాకు చాలా ఆసక్తి కలిగింది దానిపైన. సో జాయిన్ అయిన వెంటనే మాకు 4 ఇయర్స్ చాలా ఇండియా టూర్స్, తెలంగాణ టూర్ అలా మొత్తం చాలా తిరగడం వల్ల నాకు ఫారెస్ట్రీ పైన, వైల్డ్ లైఫ్ పైన చాలా ఇంట్రెస్ట్ కలిగి నేను ఇప్పుడు ఎంఎస్సీలో వైల్డ్ లైఫ్ తీసుకోవడం జరిగింది ఆబర్న్ యూనివర్సిటీలో. సో అది నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మొత్తం ఇటు ఇండియా మొత్తం తిరిగారంటున్నారు, మీరు ఇండియా మొత్తం తిరిగి మీరు అబ్జర్వేషన్ ఏంటి, అంటే మన ఇండియాకి సంబంధించి క్లైమేట్ కానీ ఫారెస్ట్కి సంబంధించి మీరు అబ్జర్వేషన్ ఇష్యూస్ ఏంటి? ఇండియాలో ఫారెస్ట్రీ అనేది కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు చాలా బెటర్ మిగతా కంట్రీస్తో. అండ్ మన సౌత్ ఇండియాలో ఫారెస్ట్రీ అనేది చాలా బాగుంది. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే అక్కడ పిహెచ్డి చేసుకొని ఇక్కడ ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి మన ఫారెస్ట్రీలో సంథింగ్ నా ఒక హ్యాండ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు అలబామా యూనివర్సిటీ కొరకు ఎలా ప్రిపేర్ అయ్యారు, సీట్ కొరకు అంటే వేరే ఇంకా వేరే యూనివర్సిటీస్ కోసం ట్రై చేశారు, లేదా దీని కొరకే ట్రై చేశారా, ఎలా ట్రై చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యారు?
యాక్చువల్గా మా కాలేజ్ ఆబర్న్ యూనివర్సిటీతో ఒక అండర్స్టాండింగ్ చేసుకుంది. సో దానితో మాకు ఒక మెయిల్ పెట్టారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద స్టూడెంట్స్ అని. సో మేము ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వెంటనే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్ అండ్ ఎస్ఓపి అన్నీ ఇవ్వడం ద్వారా సో మాకు మేలో మా ఇద్దరిది అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇండియాకే వచ్చి ఫారెస్ట్కి సంబంధించి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు మీ కాంట్రిబ్యూషన్, అంటే మీ ప్లాన్ ఏంటి? సో యాక్చువల్గా ఇండియాలో వైల్డ్ లైఫ్ అండ్ జెనెటిక్స్ కంబైన్డ్గా అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నేను నా మెయిన్ సబ్జెక్ట్ జెనెటిక్స్ ఇన్ వైల్డ్ లైఫ్ కాబట్టి సో జెనెటికల్ థియరీస్ అని యూస్ చేసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి వైల్డ్ లైఫ్ని కొంచెం అన్న నా తరఫున కొంచెం ఇంప్రూవ్ చేద్దామని నా కోరిక. ఓకే, అంటే వైల్డ్ లైఫ్ రోల్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్లో, అంటే మన పర్యావరణ సమతుల్యతలో వైల్డ్ లైఫ్ రోల్ ఏంటి? సో యాక్చువల్గా ఇప్పుడు ఫారెస్ట్లో చెట్లతో పాటు యానిమల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు గడ్డి అని కానీ మిగతావన్నీ ఎలా పెరగాలంటే మీకు అంగులేట్స్ కానీ వైల్డ్ యానిమల్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో అవి మన క్లైమేట్ ఇది పొల్యూషన్ దానివల్ల ఫారెస్ట్ అని వెళ్ళిపోతున్నాయి. దానికి మెయిన్ ఒక హెల్ప్ఫుల్ టూల్ ఏంటంటే వైల్డ్ లైఫ్. సో నేను అందుకనే వైల్డ్ లైఫ్ చూస్ చేసుకున్నాను. సో మీ యంగ్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి దీనికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రావడానికి కానీ లేదా ఇక్కడ ఆల్రెడీ ఫారెస్ట్ కోర్స్ చదువుతున్న వాళ్ళు మళ్ళీ ఫారిన్ యూనివర్సిటీలో మంచి మంచి రీసెర్చ్ సీట్స్ తీసుకోవడానికి ఏం మీ సజెషన్స్? మా జూనియర్స్కి నేను ఇచ్చేది మెయిన్ సజెషన్ ఏంటంటే నేనైతే మెయిన్గా నా ప్యాషన్ని ఫాలో అయ్యాను, సో ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. మా జూనియర్స్కి ఇచ్చే సజెషన్ కూడా నేను అదే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదవండి, అదే ఫాలో అవ్వండి అండ్ డూ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యు డూ. థ్యాంక్ యూ. విదేశాల్లోకి వెళ్ళి ఆధునిక సాంకేతికతపై నైపుణ్యత సాధించేసి అక్కడ నేర్చుకున్నదంతా కూడా ఇక్కడ దేశంలో అటవుల అభివృద్ధికి ఉపయోగిస్తామని ఈ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమా మహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్.